हाई फ्रेंड्स, वेलकम बैक टू लक्ष्मी स्वीट होम। अंदर की नमस्ते अंडी। कुबेर कोणम एला वेसुकोवाली, कुबेर कोणम वेयडम वल्ल एम जरुगुतुंदी, एक्कड वेयाली, एला वेयाली अनेदी ई रोजु मनं तेलुसुकुंदामंडी। अयिते लास्ट वरकु चूडंडी प्लीज। अयिते मध्यलो अयिते स्किप चेयोद्दु फ्रेंड्स, चाला वरकु मिस् अयिपोतारु। ओकेना, इदि एला वेसुकोवालनेदी नेनु इप्पुडु तेलुसुकुंदामंडी। ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ కుబేర ముగ్గు అనేది మనం ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదండి. నేల మీద అస్సలు వేయొద్దండి. ఏదైనా సరే పలకపైన కానీ ఒక అట్టపైన కానీ వేసుకోవాలి. అంతగా మనకి కుదరదు అన్నప్పుడు రాగితో కానీ వెండితో కానీ కుబేర కోణం తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ నేను గ్రానైట్ ట్రై అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా కుదరకపోతే మన చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటారు కదండి, కొత్త పలక కొనుక్కొని మన పూజా గదిలో పెట్టుకొని ప్రతి శుక్రవారము ఇలా చేసుకోవచ్చు. శుక్రవారం చేయకపోయినా సరే మాకు కుదరదు అంటే ప్రతి మాసానికి పౌర్ణమి అనేది వస్తుంది కదండి, పౌర్ణమి రోజు ఈ కుబేర కోణం వేసి పూజ చేసినట్టుగైతే చాలా మంచిదండి. ఇంట్లో చాలా మంచి జరుగుతుంది, పాజిటివ్ థింకింగ్స్ అన్నీ వస్తాయి. అయితే ఇప్పుడు నేను ఎలా వేసుకున్నానో చూద్దాం. ముందుగా స్క్వేర్ అనేది స్క్వేర్ లాగా మనం గీసుకోవాలండి. ఒరిపిండితో మాత్రమే వేయాలండి, చాక్ పీస్తో వేయొద్దు. లేదు ఒరిపిండితో వేయలేము అన్ని వాళ్ళు మనకి గంధం పసుపు కలుపుకొని వేసేసుకోవచ్చండి. ఇలాగా అటుపక్క నాలుగు, ఇటుపక్క రెండు, అడ్డంగా రెండు గీసుకోవాలండి స్క్వేర్ టైప్లో. అంటే గడ్లు అనేవి 9 రావాలండి. చూసారా, నేను ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా చేసుకున్నాను. ఇలా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు దీనికి కావాల్సినవి కాయిన్స్ కావాలండి, ఎరుపు పువ్వులు కావాలండి, అక్షతలు, కుంకుమ, పసుపండి. ఇవి ఉంటే ఏవైనా పళ్ళు పెట్టుకోవచ్చు. కుబేర పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనిలో నెంబర్స్ ఎలా రాసుకోవాలంటే క్లాక్ వైజ్గా రాసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా పెడితే అలా రాయకూడదు. నేను ఏ విధంగా రాస్తున్నానో మీరు గమనించండి. ఎప్పుడైనా సరే మిడిల్ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్గా మనం ఎండింగ్ చేయాలి. ముందుగా నేను అక్కడ నెంబర్స్ అనేది 24 నుండి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. 24, 28, 23, 22, 27, 20 రాసుకున్నానండి. చూసారా, 25. ఈ నెంబర్స్ ఒకే విధంగా రాసుకోవాలి. అంటే ఎటువైపు నుండి మనం చూసినా సరే 72 అనేది రావాలండి. 72 అనేది న్యూమరాలజీ ప్రకారము చాలా పవర్ఫుల్ సంఖ్య అండి. అంటే 7+2 అనేది 9 వస్తుంది. అందుకే 9 అనేది చాలా లక్కీ నెంబర్ అండి. ప్రతి పూజా కార్యక్రమంలో కానీ అందుకే 9తో స్టార్ట్ చేస్తారండి. 9 అనేది దేవీ నవరాత్రులు కూడా 9తో స్టార్ట్ చేస్తారు కదండి. అందువల్ల నవరాత్రులు ఇవన్నీ 9తోనే వస్తాయి కాబట్టి అంతటి ప్రాముఖ్యత ఉందండి ఈ ముగ్గుకి. కంపల్సరీగా ఈ ముగ్గు వేసుకోండి. అయితే ఇక్కడ కాయిన్స్ తీసుకోవాలి. ఏదైనా సరే ఒకే సంఖ్యతో కాయిన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 1 రూపీ కాయిన్స్ అయినా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ అయినా, 10 రూపీస్ అయినా సరే ఒకే సంఖ్యతో తీసుకోవాలి. లేదు మా దగ్గర కాయిన్స్ ఒకే సంఖ్యలో లేవు, 2 రూపీస్ కొన్ని ఉన్నాయి, 5 రూపీస్ కొన్ని ఉన్నాయి అంటే కుదరదండి. ఓకేనా, 9 కదా, కొంచెం బెత్తాయించండి. ఓకేనా. అయితే ఈ కాయిన్స్ ఎలా వేసుకోవాలి అంటే సింహం గుర్తు ఉంటుంది కదండి, సింహం గుర్తు పైకి వచ్చినట్టుగా మన కాయిన్స్ మీద 1 రూపాయి ఒక సైడు సింహం గుర్తు ఉంటుంది కదా, సింహం గుర్తు అనేది మనం మిడిల్లో పెట్టుకోవాలి. అంటే నేను క్లాక్ వైజ్గా ఎలా నెంబర్స్ రాశానో అలాగే మనం కాయిన్స్ కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత ముఖ్యంగా దీనికి ఎరుపు పువ్వులే కావాలండి. ఏ పువ్వులైనా పర్వాలేదండి, రెడ్ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను గులాబీలో పెట్టుకున్నానండి. ఇవి కూడా మనం క్లాక్ వైజ్గా పెట్టుకోవాలి. అయితే ఈ రూపాయి బిల్లులు ఏం చేయాలంటే ప్రతి పూజకి కూడా అదే కాయిన్స్ కదా మనకి, అవే పెట్టేసుకుందాం కడిగేసుకొని అంటే కుదరదండి. ప్రతి వారానికి అది మారుస్తూ ఉండాలండి ఆ 9 రూపీస్ అనేది. అప్పుడు ఈరోజు మనం ఈ పూజ చేసాం కదా, ఈ కాయిన్స్ అనేది ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న తర్వాత మనకి 9 వారాలు ముగిసిన తర్వాత ఏదో
గుడికి వెళ్ళి హుండీలో వేసుకోవాలండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత పాన్స్ పైన పసుపు కుంకుమ అక్షతలు వేసి మనం పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పూజ చేయడం వల్ల కుబేర కోణం వేసి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ కుబేరుడు అంత అంటే వాళ్ళం అనేది అవుతామని మనకి గట్టి నమ్మకంతో అయితే ఈ చెయ్యండి. నమ్మిన వాళ్ళైతే ఈ వీడియో చూడండి, నమ్మని వాళ్ళైతే అస్సలు చూడొద్దండి, స్కిప్ చేసేయండి. నమ్మితేనే కదా మనం ఏదైనా సాధించగలం. ఓకేనా, అయితే నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను, ఏదైనా తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం పైన 9 వారాలు మనం చేసుకుంటాం కదండి, 9 వారాలు చేసుకునేటప్పుడు మనం కంపల్సరిగా ఒక మంత్రాన్ని నేను మీకు చెప్తానండి. ఆ మంత్రం కంపల్సరిగా మనం 11 సార్లు అనేది మనం నీట్గా చదువుకోవాలి పూజ చేసుకునేటప్పుడు. ఆ మంత్రం ఏమిటో ఈ మంత్రం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం శ్రీం ఓం హీం శ్రీం హీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః అని ఈ మంత్రాన్ని జపించి 11 సార్లు జపించాలండి. జపించిన తర్వాత మనకి చాలా మంచి అయితే ఇంతింత మంచి జరగదండి. మీరు కంపల్సరిగా ఇవన్నీ ఫాలో అవ్వండి, కుబేరుడిని తనుచుకోండి. ఓకేనా, పైన నేను ఓం రాసుకున్నాను, కింద ఓం రాసుకున్నానండి, సైడ్స్ కూడా శ్రీం అని రాసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ముగ్గు వేసిన తర్వాత అక్కడ ఓం శ్రీం దగ్గర నేను పసుపు రాయడం మర్చిపోయాను ఫ్రెండ్స్, అక్కడ కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు పెట్టండి. సారీ ఫ్రెండ్స్, అక్కడ మర్చిపోయాను నేను పెట్టడం. ఓకేనా, ఇలా వేసేసుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాలండి. ఈ పూజ చేసిన తర్వాత మనకి మన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో మీకే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మేము ప్రతిరోజు చేసుకుంటామంటే మీ ఓపిక అండి, ప్రతిరోజు కూడా చాలా శ్రద్ధగా చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కింద మాత్రం ఈ ముగ్గు వేయొద్దండి. ఏదైనా సరే యంత్రమైనా తయారు చేసుకోండి, లేదంటే ఒక స్లేట్ అనేది తీసేసుకోండి ఫ్రెండ్స్. స్లేట్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఓకేనా, ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకే, బాయ్.